జగన్ సర్కార్ని మధ్యతరగతి ప్రజలు నమ్మారు అందుకని ఈ స్మార్ట్ కాలనీస్ అన్నటువంటి కాన్సెప్ట్కి పెద్ద ఎత్తున స్పందన లభించింది ఇందులో టోటల్గా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు అంటే పంతొమ్మిది వేలు వేసుకుందాం విజయనగరం ఇరవై వేలు విశాఖపట్నం అయితే నలభై ఏడు వేలు తూర్పుగోదావరి నలభై రెండు వేలు పశ్చిమ గోదావరి పదిహేడు వేలు కృష్ణా ముప్పై నాలుగు వేలు గుంటూరు ఇరవై ఐదు వేలు ప్రకాశం పంతొమ్మిది వేలు నెల్లూరు ఇరవై మూడు వేలు చిత్తూరు పంతొమ్మిదిన్నర వేలు వైఎస్ఆర్ ముప్పై నాలుగు వేలు అంటే కడప కర్నూలు నలభై ఒక్క వేలు అనంతపురం ముప్పై ఎనిమిది వేలు వేసుకోవాలి వీళ్ళందరూ కూడా మెయిన్ ఇక్కడ కోరుకుంటున్నటువంటిదైతే మధ్యతరగతి పడకి కావలసినటువంటి స్థలాలు పెద్ద ఎత్తునే నమ్మారు ఇంతమంది దరఖాస్తు చేస్తారని సర్కారు కూడా అంచనా వేయలేదు నేను ఇంతకుముందే చెప్పాను మధ్య తరగతికి చాలా హోప్స్ ఉన్నాయి ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నటువంటిది అయితే నా దృష్టిలో ఇది స్పందన మంచి స్పందనే కానీ పూర్తి స్పందన కాదు ఇప్పుడు మ బిలో మిడిల్ క్లాస్కి అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎంత ఐదు కోట్లు అంటే దాదాపుగా కోటి ఇరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి కోటి ఇరవై లక్షల కుటుంబాల్లో ఎనభై లక్షల మంది ఎనభై లక్షల కుటుంబాలు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు ఇందులో ఇప్పుడు ముప్పై లక్షల మందికి మొన్న స్టేట్ గవర్నమెంట్ స్థలాలు కానీ అదే స్థలాలు ఇల్లు కట్టిచ్చేస్తాను అంటే మిగతా కుటుంబాలకు లేనట్టే కదా అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇరవై లక్షల కుటుంబాలు ఉంటారు లేదు ముప్పై లక్షల కుటుంబాలు ఉంటారు అనుకున్నాం అంటే అరవై లక్షల కుటుంబాలు పోతే ఇంకా అరవై లక్షల కుటుంబాలు అప్లై చేసుకోవాల్సి ఇప్పుడు ఈ లెక్కను చూస్తే రెండు లక్షలు అంటే అబవ్ మిడిల్ క్లాస్ తీసేద్దాం అలాగే బిలో మిడిల్ క్లాస్కి వచ్చేట్టు ఉచితంగానే వస్తుంది ఇప్పుడు మధ్యతరగతికి ఇది చూస్తారు ఇప్పుడు ఫస్ట్ ఇది కనుక సక్రమంగా ఇంతకుముందే చెప్పుకున్నట్టు రాజీవ్ స్వగృహ ఫెయిల్ అయింది అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే కానీ వాస్తవాలకు విరుద్ధమైనటువంటి వ్యయం చూపించారు ఆ రోజున ఏది పది లక్షల రూపాయలు ఇల్లు వాల్యూ అయ్యేటువంటి చోట పన్నెండు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే పెడితే అక్కడ ఎనిమిది లక్షలకే వస్తుందనే ఇస్తామని చెప్పిన వాళ్ళు కాస్తే అట్లా చేసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ కూడా మ్యాక్సిమం అంటే ఒక మూడు లక్షలు రెండు లక్షలు అక్కడ ఉండే ఏరియాలని బట్టి అక్కడ ఉండే రేట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్కి దొరికితే మాత్రం జనం ఎగబడి తీసుకుంటారు అవసరమైతే దాన్ని ఒక ఐదేళ్ళు అమ్మకూడదని పెట్టుకోవచ్చు నష్టమేం లేదు బట్ అక్కడ పబ్లిక్కి సంబంధించినంతవరకు నమ్ముతారు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఒక హోప్ వస్తుంది ఆ ఛాయిస్ వస్తుంది దాని మీద కూడా దృష్టి సారిస్తే మాత్రం మధ్యతరగతి వర్గాన్ని ఆదరించినటువంటి తొలి ప్రభుత్వం అవుతుంది చేస్తారలేదు చూద్దాం